ఇవ్వండి, ఎందుకంటే మా దగ్గర కూడా అమౌంట్ ఉండాలి కదా, ఇంత బడ్జెట్లో మేము పట్టుకోలేం కదా, కొంత టైం ఇవ్వండి, ఇది మా ప్రాబ్లం కదా, మేము ఇస్తాం ఇవ్వమంటలేదు, కొంత టైం ఇవ్వండి అంటారు. కొంతమంది ఏంటంటే సార్ ముందు ఎట్లా గ్రోత్ వస్తుంది చూసి వెళ్దాము అనే చాలా వేరే ఫార్మర్ కి చూసి ఆల్రెడీ కొన్ని మోడల్ ఫామ్ లో చేస్తున్నాం సార్, సంపతరావు గారిది ఇక్కడ అట్లనే ఇప్పుడు హైట్ కూడా దీన్ని డామేజ్ అప్పుడు మనకి ఎక్కువ కోకో సార్ పదార్థాలు కాంపిటీషన్ లేని మొక్కలను ఆలోచిస్తుంది, అది కూడా క్యాడ్బెరీ వాళ్ళే మనకి మొక్కలు ఇస్తారు సార్, వాళ్ళే వాళ్ళ మార్కెటింగ్ కూడా బైబ్యాక్ ఉంది సార్. ఎవ్రీ ఇయర్ ఫార్మర్ విల్ గెట్ 25,000 రూపీస్ ఓన్లీ ఆన్ కోకో సార్. ఇక్కడ నుంచి రూట్స్ అనేది 2, 3, 4 ఇక్కడ వస్తాయి సార్ దీని వేర్లు, తర్వాత ఆ ప్లాంట్ ఇక్కడ మనం ఇంటర్ కల్టివేట్ చేస్తున్నా కూడా ఒక ప్లాంట్ కి 1 మీటర్ స్పేస్ నుంచి మిగతా ల్యాండ్ లో మనకి యాసంగిలో కానీ గ్రౌండ్ నట్ ఇలాంటి ఇంటర్ క్రాప్ హైట్ కూడా దీన్ని డామేజ్ ఈ ప్లాంట్ కూడా మరి తను షేడ్ లో ఉంటే గ్రోత్ కాదు, మనం ఎక్కువ హైట్ బియరింగ్ ప్లాంట్స్ కూడా పెట్టాలి, వాటర్ మెలన్ అంటే ఇటువంటి మోస్ట్లీ స్టేక్ ఉంటుంది గ్రౌండ్ ఉంది, మళ్ళీ 7th ఇయర్ లో షేడ్ లెవెల్ ప్లాంట్ పెట్టాలి, 7th 8th 9th అప్పుడు మనకి ఎక్కువ కోకో సార్ పోషక పదార్థాలు కాంపిటీషన్ లేని మొక్కలను ఆలోచిస్తుంది, అది కూడా క్యాడ్బెరీ వాళ్ళే మనకి మొక్కలు ఇస్తారు సార్, వాళ్ళే వాళ్ళ మార్కెటింగ్ కూడా బైబ్యాక్ ఉంది సార్. ఎవ్రీ ఇయర్ ఫార్మర్ విల్ గెట్ 25,000 రూపీస్ ఓన్లీ ఆన్ కోకో. ఖచ్చితంగా కేటాయించాలి, 5 ఎకరాలు మీకు ఏమైనా ఖచ్చితంగా వరి పెట్టాలి అంటే పెట్టండి, కానీ అందరు రైతులు మీ దగ్గర 10 ఎకరాలు ఉంటే ఒక 50% ఆయిల్ పామ్ కోసం, 50% వరి కోసం ఇలానే ఒక ప్రణాళిక చేస్తే చుట్టుపక్కల మీ దగ్గర ఆయిల్ పామ్ రైతులు కూడా ఉంటారు. సో వాళ్ళతో ప్రోత్సాహం చేసుకొని మనం, ఎందుకంటే దీంతో ఒక 4 సంవత్సరం తర్వాత మంచి ఆదాయం వస్తాయి. ఈ ఆయిల్ పామ్ ప్లాంటేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ మీ డైరెక్ట్గా ఆయిల్ పామ్ ఇండస్ట్రీకి అమ్మేసి, ఇప్పుడు ఎవరైతే మీకు ప్లాంట్ మెటీరియల్ సప్లై చేస్తున్నారో వాళ్ళే మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మీ నుంచి ప్లాంట్ పర్చేస్ చేస్తారు, కాబట్టి మీకు యొక్క మంచిగా ఆదాయం కూడా వస్తాయి. అండ్ ఇది ఏమైనా మనం క్లైమేట్కి కూడా సూట్ అవుతాయి. సో ఇది ఒక చాలా స్టర్డీ క్రాప్ ఉంటుంది, హార్డ్ క్రాప్ ఉంటుంది, కాబట్టి ఏమైనా క్లైమేట్కి కూడా సూట్ అవుతాయి, కాబట్టి అందరూ రైతులు దానికి శ్రద్ధ చూపించి ఇంకా కూడా మంచిగా ఆయిల్ పామ్ కల్టివేషన్ కూడా చేయాలి నేను కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ కూడా అయింది. సో ఇలానే ఇంకా కూడా వేరే రైతులు వారికి చూసి, అంటే ప్రతి ఒక్క మండల్లో ఒక మోడల్ లాగా ఇలానే, ఎందుకంటే ఫస్ట్ ఇయర్ మనకి టార్గెట్ ఉంది కాబట్టి కొందరు రైతులకి అపోహాలు కూడా ఉంటుంది. సో వాళ్ళు కూడా ప్రతి ఒక్క మండల్లో ఇలానే ఒక మోడల్గా ఆయిల్ పామ్ మనం ప్లాంటేషన్ ఖచ్చితంగా ఉండాలి, అవి ఉంటే మరి అక్కడ చుట్టుపక్కల రైతులు అవి చూసుకొని అది మోటివేట్ అయ్యి ప్రోత్సాహం తీసుకొని మళ్ళీ ఇంకా ముందుకి వచ్చి ఈ ఏవైతే మనం డ్రిప్ సంబంధించిన డీడీ కట్టాల్సిన ఉంటుందో, తర్వాత ప్రభుత్వం నుంచి కూడా డ్రిప్ పెట్టడానికి, డ్రిప్ ఇన్స్టాలేషన్ కూడా సబ్సిడీ కూడా వస్తుంది, దీంతోపాటు ఏవైతే ఆయిల్ పామ్ ఉంటుందో వాటికి కూడా సబ్సిడీ కూడా వస్తుంది, తర్వాత ఎప్పుడైనా పెట్టింగ్ అండ్ ప్లాంటేషన్ చేస్తారో వాటికి లేబర్ ఛార్జెస్ సంబంధించిన కూడా డబ్బులు కూడా ప్రభుత్వం నుంచి వస్తాయి. కాబట్టి మా రిక్వెస్ట్ అందరూ రైతులతో కూడా మీరు వరి కొంచెం మీ దగ్గర ఒక ఎగ్జాంపుల్ 20 ఎకరాలు ఉంటే మీరు 10 ఎకరాలు